బంగారం ధర తగ్గుదలకు బ్రేకులు పడ్డాయి. పసిడి పరుగులు పెట్టింది, భారీగా పెరిగింది. బంగారం బాటలోనే వెండి కూడా నడిచింది. గ్లోబల్ మార్కెట్ లో మాత్రం బంగారం వెండి ధరలు దిగొచ్చాయి. బంగారం ధర తగ్గుదలకు బ్రేకులు పడ్డాయి, పసిడి ధర పరుగులు పెట్టింది, బంగారం ధర భారీగా పెరిగింది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధర తగ్గినా కూడా దేశీ మార్కెట్ లోనూ పసిడి పైకి కదలడం గమనార్హం. పసిడి ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే ధరలో నడిచింది. హైదరాబాద్ మార్కెట్ లో బంగారం ధర పెరిగింది. మంగళవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 450 రూపాయలు పరుగులు పెట్టింది. దీంతో ధర 54,040 చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 410 రూపాయలు పెరిగింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర 49,540 ఎగిసింది. పసిడి ధర పెరిగితే వెండి ధర కూడా పైకి కదిలింది. కేజీ వెండి ధర 240 రూపాయలు పెరిగింది. దీంతో 66,600 చేరింది. పరిశ్రమ యూనిట్లు నాణపు తయారీ ధరల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇక అంతర్జాతీయ మార్కెట్ లో మాత్రం బంగారం ధర పడిపోయింది. పసిడి ధర అంశుకు 0.15% తగ్గుదలతో $1,975 దిగొచ్చింది. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే ధరలో పయనించింది. వెండి ధర అంశుకు 0.45% తగ్గుదలతో $28.46 దిగొచ్చింది. ఇకపోతే పసిడి ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్, పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జ్యువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.